అందరికీ నమస్కారం న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృచ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు వస్తారు మళ్లీ వారిని మీరు దగ్గరికి తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియజేయండి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు కళాకారులకు సన్మానాలు అందుతాయి ఆదాయం పెరిగిపోతుంది సోదరుల కలయిక చేపట్టిన కార్యాలు దిక్విజయంగా సాగుతాయి విందుల వినోదాలకు వెళ్లే అవకాశాలున్నాయి దేవాలయ దర్శనాలు ఏర్పడతాయి ఈ రోజు వారు మాత్రమే చూసినట్లయితే కనుక ఎక్కువగా అయితే పెరుగుతాయి వారికి నిరుద్యోగులకు శ్రమ కొంత ఫలిస్తుంది ముఖ్య కార్యాల్లో కొద్దిపాటి ఆటంకాలు అయితే ఉంటాయి ఇక సోదరులతోటి మాట పట్టింపులు కూడా ఉంటాయి వ్యాపారాలలో స్వల్ప లాభాలు కూడా ఉంటాయి ఉద్యోగాలలో పని ఉంటాయి పారిశ్రామికవేత్తలకు సామాన్యమైన పరిస్థితి అయితే ఉంటుంది ఈ రోజు ఆశారాన్ని కొన్ని ఖర్చులు అయితే పెరిగిపోతాయి ముఖ్యమైన కార్యక్రమాలను నెమ్మదిగా కొనసాగిస్తారు ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయాల్సినటువంటి అవసరాలు రావచ్చు స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి ఉద్యోగ కాలలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది వ్యాపారాలు పెట్టుబడిలో తొందరపాటు పనికిరాదు కళాకారులు పర్యటన మరి వారికి మరియు పర్యటన చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఈ రోజు రాశి వారు కొత్త కార్యాలు కూడా చేపడతారు కొంతమంది ఇక కాంటాక్ట్లు కూడా పొందుతారు విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి దేవాలయ దర్శనాలు ప్రాప్తిస్తాయి వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి ఉద్యోగస్తులు గుర్తింపు పొందుతారు కళాకారులకు సత్కారాలు ఉంటాయి ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక కుటుంబ సమస్యల నుంచి కూడా కొంత ఉపశమనం పొందగలుగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో జాప్యం అనేది తగదు ఇక ఈ రోజు సోదరులతోటి భూమి వాదాలు కొంత చికాకని పరుస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలు వత్తిళ్ళు రాజకీయ వ్యత్తల యత్నాలు మందగిస్తాయి మరియు ఈ రోజు ఆశ మాత్రం చూసినట్లయితే కనుక ఎక్కువగా శ్రమ ఫలించే విధంగా గట్టి ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రమే వారి యొక్క మంచి ఫలితాలు దక్కించుకుంటారు పిల్లల పనిని చూసి కూడా చాలా సంతోషిస్తారు ఈ రోజు కుటుంబంలోని కొన్ని శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే మీరు అందులో ఖచ్చితంగా ఈ రోజు మరి విజయం అయితే సాధిస్తారు శత్రు విషయంలో జాగ్రత్తగా ఉంటారు ఉండాలి ఎందుకంటే వారు మీ ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక మరోవైపు చూసినట్లయితే కనుక మీ కుటుంబంలోని సీనియర్ సభ్యులతోటి కొన్ని భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తారు ఈరోజు ఈ రాశి వారికి అరవై ఒకటి శాతం వరకు అయితే అదృష్టం అనేది కలిసి వస్తుంది పరిహారంలో ఈ రోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి మహావిష్ణువుని ఆరాధించి దాన ధర్మాలు చేయాలి అన్నదానము చేయాలి మరియు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాల వల్ల మేలు కలుగుతుంది ఇక ఈ రోజు ఈ రాశి వారికి మనం లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక యాభై ఏడు మరియు లక్కీ కలరితే మరియు ఆకాశ నీలం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో